ప్రియమైన ఆరోగ్య అభిలాషులకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో చూసే ముందుగా మా ప్రైమ్ టైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరికంటే ముందుగా మా వీడియోలను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఆయుర్వేద. నేను డాక్టర్ రాజేశ్వరిని. మార్చి నెలలోనే మనకి విపరీతమైన ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో చాలామంది పేషెంట్స్ నాకు వచ్చి పెదాలు పొడిబారిపోతున్నాయి, దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్ మేలో ఇంకా ఎండలు ముదిరిపోయి ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. కాబట్టి అలాంటి వారందరికీ కూడా మీ పెదాలు డిహైడ్రేషన్ నుంచి ఎలా కాపాడుకోవాలి అనేది ఇవాళ వీడియోలో మనం చూద్దాం. డిహైడ్రేషన్కి గురైనప్పుడు మార్కెట్లో దొరికే లిప్స్టిక్ని ఎక్కువగా ఉపయోగిస్తే పెదాలు తొందరగా కోలుకుంటాయని చెప్పేసి ఎక్కువగా లిప్స్టిక్ని వాడటం చూస్తుంటాం. కానీ అది కూడా ప్రమాదకరమే. ఎందుకంటే లిప్స్టిక్లో వ్యాక్స్ ఎక్కువగా ఉండటం వలన ఆ వ్యాక్స్లో ఉండేటువంటి రసాయనాలు అవి కలిపి పెదాలని ఇంకొంచెం డిహైడ్రేషన్కి గురి చేస్తాయి. కాబట్టి లిప్స్టిక్ వాడడం కన్నా కూడా లిప్ బామ్ని రంగురంగుల్లో దొరుకుతున్నాయి కాబట్టి వాటిని ఉపయోగించడం ఒక రకంగా సేఫ్ మెథడ్. కానీ దానికన్నా ముందు కూడా మీ ఆరోగ్యం బాగుండేలాగా చూసుకుంటే ఆటోమేటిక్గా పెదాలు పగలడం అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఆహారంలో మంచినీరు తీసుకోవడం అనేది వేసవకాలంలో శరీర ఉష్ణోగ్రతని సమతుల్యం చేయడం కోసం చాలా అవసరం. అందుకోసం రోజుకి కనీసం 4 నుంచి 5 లీటర్లు మంచినీరు తీసుకోవాలి. అలాగే మంచినీరుతో పాటు ఆహారంలో కూడా లిక్విడ్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఫ్రైస్, పికిల్స్ వాటికన్నా కూడా మంచి ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే కొబ్బరి నీరు కానీ చెరుకు రసం కానీ మజ్జిగ ఇలాంటివి ఎక్కువగా వాడడం వల్ల మీ పెదాలు పొడిబారిపోవడం చాలా వరకు తగ్గుతుంది. మరికొందరిలో ఈ వేసవకాలంలో లిప్స్ పగిలిపోవడంతో పాటుగా పొడిబారిపోవడంతో పాటుగా నల్లగా బండగా ముద్దుబారిపోయినట్టుగా అయిపోవడం గమనిస్తూ ఉంటాం. దానికి ఏంటంటే వారి పెదవుల మీద ఉన్నటువంటి మృత కణాలు ఏ రోజుకు ఆ రోజు బయటికి వెళ్ళలేక అలా పేరుకొని నల్లగా పొడిబారిపోయినట్టుగా ముద్దు కావడం అనేది గమనిస్తాం అన్నమాట. సో అలాంటి వారి కోసం ఉపయోగపడే ఒక మంచి రెసిపీ ఏంటంటే పంచదార ఒక చిన్న బౌల్లో తీసుకోండి. ఒక టూత్ బ్రష్ని ఆ పంచదారలో ముంచి దాన్ని పెదవుల పైన అద్ది కాసేపు అలా ఉంచండి. కొద్దిసేపటికి పెదవులు నలుపు తగ్గడంతో పాటుగా మృదుత్వాన్ని కూడా పొందుతాయన్నమాట. సో ప్రతిరోజు ఇది ఒక చిన్న రెసిపీ కూడా చేసుకోవచ్చు. ఇంకా దీనికన్నా ఇంకా బెస్ట్ రెసిపీ ఇంకోటి ఏంటంటే అది పెదాలు డిహైడ్రేషన్కి పనిచేస్తుంది, పెదాలు నలుపుకి పనిచేసేలాగా చిన్న మంచి రెసిపీ అన్నమాట. ఒక కొబ్బరి నూనె 10 ml తీసుకుని దానిలో కొంచెం చిటికెడు పసుపు మేబీ 1 gram అలా వేసుకుని దాన్ని లిప్ రోలర్స్ బయట మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు, అందులో వేసేసుకుని మీరు దగ్గరుంచుకుని మీకు ఎప్పుడు డిహైడ్రేషన్ అనిపించినా ఎప్పుడు పెదాలు పొడిబారిపోతున్నట్టు అనిపిస్తున్నా కానీ అప్పుడు అప్లై చేసుకోవచ్చు. రాత్రిపూట పడుకోబోయే ముందు తప్పనిసరిగా అప్లై చేసుకోవడం వల్ల కొబ్బరి నూనెలో ఉండేటువంటి మాయిశ్చరైజర్ మీ పెదాలను చక్కగా రాత్రంతా కాపాడి మృదుత్వాన్ని పొందేలా చేస్తుంది. అలాగే పసుపులో ఉండేటువంటి టానిక్ యాసిడ్ వీటి వలన మీకు పెదాలు మంచి కలర్ రావడంతో పాటు అది యాంటీబ్యాక్టీరియల్గా కూడా యాక్ట్ చేయడం వలన పెదాలు సంరక్షించబడతాయి. సో ఈ చిన్న రెసిపీస్ ఇవి రెండు ఉపయోగించుకుంటూ మంచి ఆహారం సమతుల్యత పాటించుకుంటూ తర్వాత మంచినీరు సరిపడా తీసుకోవడం అనేది వేసవకాలంలో పాటించగలిగితే మీ పెదాల సౌందర్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. ఇన్ని చేసినా కూడా ఇంకా కొంతమందికి ఇంకా పెదాలు డిహైడ్రేషన్ తర్వాత చర్మం అంతా కూడా సెన్సిటివ్ స్కిన్గా ఉండి ఎర్రబడిపోవడం, దద్దులు రావడం ఇవన్నీ కూడా కొంతమందిలో ఉంటాయి. ఇలాంటప్పుడు తప్పనిసరిగా ఒక మంచి వైద్యుని కలిసి నాడీ పరీక్ష చేయించుకుని అవసరమైనటువంటి ఆయుర్వేద చికిత్సలు కానీ ఆయుర్వేద ఔషధాలు కానీ వాడుకుంటూ ఉంటే ఈ వేసవికాలం తాపం మీ దగ్గర చేరకుండా మంచి అందాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన వేసవకాలంలో బ్యూటీ కేర్ ఈ టాపిక్లో మనం పెదాలు డిహైడ్రేషన్ గురైనప్పుడు ఏం చేయాలి, పొడిబారిపోయినప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మన ఇంట్లో ఉంటూ మనం సంరక్షించుకునేలాగా
కొన్ని టిప్స్ మీకు చెప్పబడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నిజంగా ఉపయోగపడినట్లయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఉన్న విషయాలన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ చేరేలా వాట్సాప్ గ్రూప్స్లోను, మెసెంజర్లోను, ఫేస్బుక్లోను ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్.